వేల సంఖ్యల్లో ముత్తైదులు, సామూహిక వరలక్ష్మి పత్రాలు, ఇక లక్ష్మీ రాబే మా ఇంటికి, క్షీరాబే పత్రి వరలక్ష్మి రాబే మా ఇంటికి అంటూ పూజలు, పూర్తి ఆధ్యాత్మిక వాతావరణం. ఇదంతా ఎక్కడనుకుంటున్నారా? దేశంలోనే ఏకైక పాదగయ క్షేత్రం పీఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణమాస 3వ శుక్రవారం సందర్భంగా 10వ శక్తిపీఠం శ్రీ పురివహితక అమ్మవారికి ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు. 6,000 మంది సామూహిక వరలక్ష్మి పత్రాలు పాల్గొన్నారు. ఇక బ్యాచ్ల వారీగా నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే దొరబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కాకినాడ జిల్లా కరెస్పాండెంట్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఎంతో ఇష్టమైన మాసం ఈ శ్రావణ మాసం. నెల రోజులు మహిళలు ఎంతో నిష్ఠగా వ్రతాలు ఆచరిస్తారు, అమ్మవారికి పూజలు చేస్తారు. ఈ నేపథ్యంలోనే పిఠాపురంలో వేయించేస్తున్న శ్రీ పురోహితిక అమ్మవారి ఆలయంలో అయితే దాదాపు మనం చూస్తున్నాము 6,000 మంది మహిళలతో అయితే వ్రతాలు అయితే చేయిస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ పిఠాపురంలో ఉన్నాము. అసలు ఈ పూజల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మనతో మాట్లాడడం ప్రధాన అర్చకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, అసలు ఇంత మందితో వ్రతాలు ఆచరిస్తున్నారు, అసలు ఈ వ్రతం ఆచరించడం వల్ల కలిగే లాభం ఏంటి? భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం, శ్రావణ మాసం శుక్రవారం లక్ష్మీప్రదం, వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చేత ఆయురారోగ్య భోగభాగ్య అష్టైశ్వర్యాలు, స్త్రీలకు సౌభాగ్యము, సత్సంతానము, తరగనటువంటి సంపదలు కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల కలుగుతాయి అనేటువంటి శాస్త్ర విషయాన్ని అనుసరించి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈరోజు ప్రత్యేకంగా 5,000 మంది ముత్తైదువులు ఈ పూజా కార్యక్రమాన్ని ఆచరిస్తూ ఉన్నారు. ప్రతి ఏడాది కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి. ప్రతి సంవత్సరం కూడా శక్తిపీఠం అవడం మూలం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఏదో శుక్రవారం నాడు తప్పనిసరిగా ఈ పూజా కార్యక్రమాన్ని సమిష్టిగా నిర్వహించడం, భక్తులందరికీ కూడా ఉచితంగా వస్త్రాలను పంపిణీ చేయడం, పూజా ద్రవ్యాలను పంపిణీ చేయడం, ప్రసాదాన్ని ఇవ్వడం అన్నీ కూడా జరుగుతున్నాయి. దేవాదాయ శాఖ వారు అలాగే మన ఎమ్మెల్యే గారి యొక్క సౌజన్యంతో ఏమంటే ప్రత్యేకంగా వస్త్రాలు వారు సమర్పణ చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడికి ప్రతిసారి వస్తూ ఉంటారా? ప్రతిసారి వస్తామండి, ప్రతి సంవత్సరం పూజ చేసుకుంటామండి. మహా పుణ్యకాలంలో ఒక ఊరు కమిటీ అందరూ ఆలయంలో సందర్భంగా ఎమ్మెల్యే గారి సందర్భంగా మహా అక్క జిల్లాములకు అందరికీ సీరా జాకెట్లు పెట్టి పూజ చేయించుకున్నారు. 5,000 జనంతో మహా సంతోషంగా తులతూగుతూ ఉన్నామండి. మళ్ళీ మళ్ళీ ఇలా చేయాలని ఆశీర్వదించుకున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మా జగ్గి చెరువేడండి, రామనేడు ఎరువేడి అండి, ఈ ఊరేనండి పిఠాపురం జగ్గి చెరువేండి. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చంద్రపాలు అండి. ప్రతి సంవత్సరం ఇది చిన్న కాశీ లాంటిదండి. మాకు ఎంతో ఇష్టమైన పూజలు వ్రతాలన్నీ కూడా ఇక్కడ చేసుకుంటామండి. మాకు ఏదంటే అది కూడా అవుతుందండి. చాలా ఈ వ్రతానికి సంబంధించినది మీరు తెచ్చుకోవాలా? ఇక్కడ దేవతాయ సకవాలు ఇస్తారా? కంపెనీ ఇస్తారండి, అండి ఏ కావాల్సిన ఇస్తారండి. సేవ కూడా చాలా బాగా చేస్తారండి. ఇక్కడ ఏ ఇబ్బంది ఉండదండి. ఇప్పుడు కూడా శ్రావణ మాసంలో మహిళలకు ఈ మాసం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా వ్రతం చేస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారి గుడిలో మీరు వ్రతం చేసుకుంటున్నారు కదా, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మాకు ఎంతో అదృష్టం అండి, సేవ చేసుకోవడానికి పూజ చేసుకోవడానికి సొంతాసంగా ఫీల్ అవుతుందండి. మాకు ఈ అదృష్టం ఇచ్చినందుకు మహానుభావ పుణ్యక్షేత్రం అండి. ఇది కాశీ, చిన్న కాశీ అండి. అలాగే ఇక్కడ యువతి కూడా ఉన్నారు, ఆవిడతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు కూడా పూజలోకి వచ్చినారు, ఎలా అనిపిస్తుంది? ఇది ఫస్ట్ టైం అండి, చాలా హ్యాపీగా ఉంది అందరితో కూర్చుని దేవాలయంలో చేయడానికి. అంటే భర్తలు బాగుండాలని చేస్తారండి. ఇదే పరిస్థితి. సకల సౌభాగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు అమ్మవారు కలిగిస్తారని ఇక్కడ వ్రతాలు అయితే ఆచరిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇంటిలో మనం వ్రతం చేసుకోవడం వేరు, అమ్మవారి దగ్గర గర్భగుడిలో మనం వ్రతం చేసుకోవడం వేరు. ముఖ్యంగా చాలా అదృష్టంగా భావిస్తున్నామని మహిళ అయితే చెప్తున్నారు. ఓటర్ స్టూడియో.